చేసే ప్రేమ ఆరాధన, ఎండిన మోడుకు చిగురులు తొడిగి స్నేహ ఆరాధన. ఆరాధన ఇది ఆరాధన, ఆరాధన ఇది ఆరాధన. వేరొకరిని చేరింది చేరువలో కూడా ఒక దూరం పెరిగింది. కమ్మని తొలివలపు కలలాగా కరిగింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఎందుకు జరిగిందో అది ఎవరికి తెలిసింది? ఈ ప్రశ్నకు బదులేది చీకటిలో నా దారిని చూపేది ఆరాధన, చింతలలో నా చేరువ చేసే హృదయ ఆరాధన. రెండు మనసులను ఒక్కటి చేసే ప్రేమ ఆరాధన, ఎండిన మోడుకు చిగురులు తొడిగి స్నేహ ఆరాధన. మానేద్దాం అని నిర్ణయించుకున్నాను. ఎందుకని? నేనేం చెప్పలేను. ఏదో ఒక కారణం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకో కదక్కా. అమ్మ అడిగినా ఇదే సమాధానం చెప్తావా? అవును. నువ్వు వెళ్ళనంటుంది నా గురించే కదా అమ్మా. నా గురించి అడిగితే సమాధానం చెప్పలేక తలదించుకోవాల్సి వస్తుందనే కదా వెళ్ళనంటున్నా. ఇప్పుడు మీరు మీ అమ్మ గురించి తలదించుకోవాల్సి వచ్చినా, రేపు భవిష్యత్తులో మీరు ఎవరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదనే మిమ్మల్ని చదివిస్తున్నానమ్మా. అర్థం చేసుకోండి, ఏ పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చిందో మీకు చెప్పాను. కన్నబిడ్డలేని మీరే నన్ను క్షమించకపోతే ఇంకెవరు నన్ను క్షమిస్తారమ్మా? అది కాదమ్మా, నేను కాలేజ్కు వెళ్ళననడానికి వేరే కారణం ఉంది. నువ్వు ఏం చెప్పినా నువ్వు వెళ్ళను అనటానికి కారణం నేనని నాకు బాగా తెలుసు. పెద్దతనమయ్యుండి ఈ ఇంటి పరిస్థితులు నువ్వే అర్థం చేసుకోకుండా బాధ పెట్టడం భావ్యంగా ఉందా? నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే కాలేజ్కు వెళ్ళనంటున్నాను. నీ చదువు మానేసి భవిష్యత్తును పాడు చేసుకోవటం నన్ను అర్థం చేసుకోవటమా? నేను తప్పు చేశానని నీకు నా మీద కోపం ఉంటే నన్ను అనాలి, అంతేకాని నీ జీవితం నాశనం చేసుకోవడం ఎందుకే? నేను మంచి చేసినా చెడు చేసినా మీకోసం, మీరు బాగుండడం కోసమని చెప్పాను. మీరే నన్ను అర్థం చేసుకోకపోతే నేను బ్రతకడమే దండగా. అంత మాట అనొద్దమ్మా, నేను అపార్థం చేసుకుని అనరాని మాటలన్నీ నీ మనసు కష్టపెట్టినందుకు ఎంత బాధపడుతున్నానమ్మా. ఇంకా నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు, అందుకే నేను కాలేజ్ మానేస్తానంటున్నాను. నువ్వు చదువు మానేస్తే నేను సంతోషిస్తాను అనుకుంటున్నావా? నేను కష్టపడుతోంది మీకోసం తెలీదా? తెలుసుకున్నాను కాబట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుని నీకు సహాయపడదాం అనుకుంటున్నానమ్మా. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు ఈ కుటుంబాన్ని గడపటానికి, కొన్ని సమస్యలు తీర్చడానికి పనికొస్తుందే తప్ప
నీ జీవితం బాగుపడటానికి పనికిరాదే. నువ్వు అర్ధాంతరంగా చదువు ఆపేసి అరకొర ఉద్యోగాలతో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండలేవు రాధా. నేను కాలేజ్కు వెళ్ళనంటున్నాను కానీ చదువు మానేస్తానంటే లేదమ్మా. ఉద్యోగం చేస్తూ ఇంటి దగ్గరే కూర్చుని చదువుకుంటాను. కరస్పాండెన్స్ కోర్సులో డిగ్రీ కంప్లీట్ చేస్తానమ్మా. మిమ్మల్ని పోషించటానికి తల్లిగా కష్టపడటం నా బాధ్యత. నేను చెప్పినట్టు విని నేను మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మీది. నువ్వు కాలేజీకి వెళ్ళి తీరాల్సిందే. నిన్ను కష్టపెట్టకుండా చూసుకోవటం నా బాధ్యత కూడా అమ్మా. మా కోసం చేస్తున్న కంపెనీలో పని మానేశావు. ఇంకేం చేసి మమ్మల్ని పోషిస్తావు? ఎలా మమ్మల్ని చదివిస్తావమ్మా? నాలుగిళ్లలో వంట పని చేస్తాను, అదే చాలకపోతే పాచ పని కూడా చేస్తాను. అంతేగాని నా పిల్లలు నాలా కష్టపడటం నేను భరించలేను, సహించలేను. నువ్వు కాలేజీకి వెళ్ళి తీరాల్సిందే. అమ్మా, నీ చెప్పేది అర్థం చేసుకో అమ్మా. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? మమ్మల్ని చదివించడం కోసం నువ్వు ఇలా ఇంటింటికి బట్టలు పట్టుకుని పని కోసం తిరుగుతుంటే మేము సంతోషంగా ఉండగలవా? నువ్వు పని మనిషిలా అందరి ఇళ్లలో అంటలు తోగుతుంటే నేనెలా ప్రశాంతంగా చదువుకోగలనమ్మా? నువ్వు మా కోసం ఎక్కడెక్కడ కష్టపడుతుంటే నువ్వు కార్చే చెమటను గుర్తు చేసుకోకుండా మేము ఎలా తృప్తిగా భోజనం చేయగలవమ్మా? అమ్మను సుఖపెట్టడం కూతురుగా నా బాధ్యత, అందుకే నేను ఉద్యోగం చేస్తానంటున్నాను. నువ్వెన్ని చెప్పినా నీ కాలేజ్కి వెళ్ళనమ్మా. ఇదే నీ నిర్ణయమా? అవునమ్మా, వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు నా పిల్లలు నా మాట వింటారన్న ధైర్యంతో బతికానే, ఇప్పుడు నా మాట కూడా లెక్క చేయనంత పెద్దవాళ్ళైపోయారని తెలుసుకున్నాను. కన్న బిడ్డలే నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎవరికోసం బ్రతకాలి? నేను నీకు సమస్యగా మారాననే కదా నువ్వు వెళ్ళనంటున్నా. సరే, కొన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతిలోనే ఉంటాయి. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. నువ్వు కాలేజీకి వెళ్ళాలి, సమస్య నేనే అంటున్నావు కదా, నీ సమస్య నేను పరిష్కరిస్తాను. ఇప్పుడు మమ్మల్ని అనాథం చేయడానికి పెద్ద తప్పు చేస్తున్నావేంటమ్మా? మిమ్మల్ని ప్రేసుకు రాలి చేద్దాం అనుకున్నాను, అలా చేయలేనప్పుడు నేను బ్రతకడం ఎంతో. దయచేసి అలా అనద్దమ్మా. నువ్వు మా కోసం చావడానికి సిద్ధపడినప్పుడు నిన్ను బ్రతికించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా. మీ నిర్ణయాలు మార్చుకోకండి, నా కోసం మీ నిర్ణయాలు మార్చుకోకండి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, నన్ను మాత్రం చెప్పినట్టే వింటానమ్మా. ఇంకెప్పుడు నీకు కష్టం కలిగించే పని చేయనమ్మా. నువ్వు చెప్పినట్టే కిడ్నాప్ చేసినా సరే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కాలేజీకి వెళ్ళాలి, సమస్య నేనే అంటున్నావు కదా, నీ సమస్య నేను పరిష్కరిస్తాను. మిమ్మల్ని ప్రేసుకురాలి చేద్దాం అనుకున్నాను, అలా చేయలేనప్పుడు నేను బ్రతకడం ఎంతో. రెండు మూడు రోజుల్లో నేను కిడ్నాప్ చేసినా సరే నేను పెళ్లి చేసుకుంటాను.
నీ సమస్య నేను పరిష్కరిస్తాను. మిమ్మల్ని ప్రేసుకురాలు చేద్దామనుకున్నాను, అలా చేయలేనప్పుడు నేను బ్రతకడం వ్యర్థం. నిశ్చార్థానికి ఇన్ని షాపులు చెప్తున్నారే, పెళ్లికి ఇంకెన్ని షాపులు చెప్తారా వీళ్ళు? నిజమేరా, ఈ షాప్ లో సారీస్ చాలా బాగుంటాయి వదినా. అలాగా ఈ చీరలు వద్దు బాబు, 30,000లో ఉండే చీరలు చూపించు. అమ్మో 30,000? ఇది పెళ్లి కాదు వదినా, నిశ్చితార్థం. ఎందుకు వదిన అంత షాక్ అవుతావు, ఊరికి సరదాగా అన్నాలే. 10,000లో పట్టు చీరలు చూపించు బాబు. అదేంటి 10,000 చీర చాలా? ఏం చేయమంటావు అన్నయ్య, 30,000 అనగానే మీ ఆవిడ గుండె ఆగిపోయినంత పని అయింది. మీ ఇంటికి రాబోయే కోడలేగా అందంగా ఉండాలో లేదో మీరే ఆలోచించుకోండి. ఈ కలర్ బాగుంది కదా వదినా? మీ కోడలు మీ ఇష్టం, నా సెలక్షన్ ఎందుకు లేమ్మా? అప్ప చెప్పు వదినా. బాగుంది వదినా. ఎలా ఉందండి? నాకు నచ్చింది. అన్నయ్య గారు మీకు? నాకు బాగానే ఉందమ్మా. బాబు డిస్కౌంట్ ఏం లేదా? లేదమ్మా. ఏమండి, మీరు ఇన్స్పెక్టర్ నేను చెప్పండి, డిస్కౌంట్ ఇస్తారేమో. ఇంకా నయం, డ్రెస్ చేసుకొచ్చి మామూలు అడగమనలేదు, వర మూసుకొని తీసుకోండి. ఎంత బాబు ఇది? 10,200 సార్. సరే ప్యాక్ చేయి. మెన్స్ వేర్ ఎక్కడ బాబు? ఫస్ట్ ఫ్లోర్ సార్. మీరు ప్యాక్ చేస్తుండండి, మేము వెళ్ళి వరుణ్కి డ్రెస్ చూసి వస్తాం. సరేనండి, రారా వెళ్దాం. అదే బాగుంది. అవును బాగుంది. బాగుంది. లేడీస్ రింగ్ చూపించండి. అలాగే. వదినా, వీణకి ఇది బాగుంటుంది కదూ? బాగుంది వదినా. ఇదెంతండి? 15,300 మేడం. ఈ రింగ్ కావాలి. ఏమండి ఆ చైన్స్ ఒకసారి చూపించండి. చైన్ ఎందుకే? లాస్ట్ మంతేగా నెక్లెస్ కొన్నావు. నాకు కాదండి, ఇది వీణకి. మన కోడలికి మనం పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? నాకు నచ్చింది, మీరు చూడండి నచ్చిందో లేదో చెప్పండి. చాలా బాగుంది, తీసుకుందాం. బ్రాస్లెట్స్ ఉంటే చూపించండి. ఎప్పుడు లేనిది మీకు బ్రాస్లెట్ వేసుకోవాలని కోరిక పుట్టిందా ఏమిటి? నాకు కాదే, వాళ్ళ కోడల్ని వాళ్ళు గొప్పగా చూసుకోవాలనుకున్నప్పుడు మన అల్లుడిని కూడా మనం గొప్పగా చూసుకోవాలిగా. నిజమేనండి, వాళ్ళ కోడలు వాళ్ళకి గొప్ప అయితే మన అల్లుడు మనకు గొప్ప. ఎందుకమ్మా చచ్చిపోవాలనుకున్నావు? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నువ్వు లేకపోతే మేము మాత్రం ఎందుకు బతకాలి? ఎవరికోసం బతకాలమ్మా? మా అమ్మ మాకోసం కష్టపడుతుందని, రోజు బాధపడతానే తప్ప నాకు నాన్న లేడని
ఏ రోజు నేను బాధపడలేదమ్మా. ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు అమ్మ కూడా ఉండదేమోనని భయంగా ఉందమ్మా. మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన చుట్టాలు గాని బంధువులు గాని మమ్మల్ని చూడ్డానికి ఇంతవరకు ఎవరూ రాలేదమ్మా. నువ్వున్నప్పుడే రాని వాళ్ళు, నువ్వు లేనప్పుడు ఇంకెవరొస్తారమ్మా. ఆస్తి లేకపోయినా అమ్ముందనే ధైర్యంతో ఇన్నాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మాకు ఆ ధైర్యం కూడా లేకుండా పోయిందమ్మా. అమ్మ లేదనే నిజాన్ని నేను తట్టుకోలేనమ్మా. నువ్వెప్పుడైనా చనిపోవాలనుకుంటే నాకు ముందే చెప్పమ్మా. నీకన్నా ముందు నేనే చచ్చిపోతాను. అసలు ఏమీ ఆలోచించలేకపోయానమ్మా. నేను బ్రతుకుతున్నది మీకోసం. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనమ్మా. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా మీకు తోడుగా నేనుంటానమ్మా. నిజమా అమ్మా? ఆ దేవుడు తనకు తనుగా నా ప్రాణాలు తీసుకుపోయేంత వరకు ఇంకెప్పుడు నా ప్రాణాలు తీసుకోవాలని చూడమ్మా. నీ మీద ఒట్టు. అబ్బా, చూసిన ప్రతి షాప్ లోనూ కొనాల్సిందే. నాకైతే తిరిగి తిరిగి కాళ్ళు పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా అంటే ఎలాగండి? పెళ్లికి ఇంకా చాలా తిరగాల్సి ఉంటుంది. బాగా తిని బలం పెంచుకోండి. కొన్నవన్నీ తీసుకొచ్చావా లేక సగం కారులోనే వదిలేసి వచ్చావా? మీరు మరీను ఇంత ముచ్చట పడి తీసుకొచ్చిన తర్వాత కారులో ఎందుకు ఉంచుతానండి? అన్ని నా దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వదులుతారా? ఆడాళ్ళు మొగుళ్ళైనా వదిలేస్తారు, కానీ నగల్ని బట్టల్ని అస్సలు వదలరు. అయ్యా నమస్కారం. అయ్యా, షాపింగ్ లో అవి బలంగా చేసినట్టున్నారు. పంతులు గారు, మీరు ఎందుకు నవ్వుతారో మీకు తెలీదు మాకు తెలీదు. జోక్ చేశానండి. జోక్ ఉందరా? అయ్యా మీరున్నండి స్వామి. అమ్మా చెప్పండి. అమ్మాయి నిశ్చితార్థానికి కొన్న బట్టలు నగలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగేనమ్మా. అంతా శుభం జరగాలని అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. దాదా అమ్మా తీసుకోండి. అమ్మా ఇదిగోండి. విశ్వాత్మానాంబరాయణ నారాయణ పర జ్యోతిరాత్మ నారాయణ పర నారాయణ పరోధ్యాతాధ్యాన నారాయణ పర నారాయణ బ్రహ్మ నారాయణ పర యశ్శకించి జగత్ సర్వం దృశ్యతే శూయతే. అయ్యా, నిశ్చితార్థం జరిగిన తరువాత అబ్బాయిని అమ్మాయిని ఒకసారి గుడికి తీసుకురండి. వారిద్దరి పేరున పూజ జరిపిస్తాను. తప్పకుండానండి, వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. మంచిది, నమస్కారం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఏ ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి కదా వదిన. అదంతా వాళ్ళ జాతక బలం వదిన. పంతులు గారు చెప్పారు కదా, ఎలాంటి దోషాలు లేని గొప్ప జాతకాలు అని. ఏ పని ఆగట్లేదు, అందుకే నా కోర్టు పని మాత్రం ఆగింది. నువ్వు కోర్టుకు వెళ్ళుంటే కొన్ని కేసులు వాయిదా పడిపోయినవరా, అందుకని వెళ్ళకపోవడమే మంచిది. రే, ముందు క్యాంటీన్కి వెళ్దాం. ఎందుకు? ఎందుకంటావేంటి? నువ్వు ఈరోజు నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసావు, అందుకే మనం ఫస్ట్ క్యాంటీన్కి వెళ్ళి ఆ తర్వాతే లైబ్రరీకి వెళ్తున్నాం. ఈ మాట ముందే చెప్పుంటే నేను అసలు వచ్చేవానే కాదు. అక్కడ చెప్పుంటే అందరికీ ఇప్పించాల్సి వచ్చేది, అందుకే చెప్పలేదు. పద నాన్న. చెప్పండి నాన్న. నువ్వు అరగంటలో నీ ఫ్రెండ్స్ని తీసుకుని ఇంటికి వచ్చేసి. ఫ్రెండ్స్తోనా? ఎందుకు నాన్న? ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది కదమ్మా, టైం లేదు, త్వరగా వచ్చేసి. ఉంటాను.